నేటి తరం డిజిటల్ ప్రపంచంలో ఎంతగా ముడిపడి ఉందో అందరికీ తెలిసిందే. స్మార్ట్ ఫోన్ లేనిదే క్షణం గడవని విధంగా పరిస్థితి మారింది. కాంటాక్ట్స్ నుంచి బ్యాంకు లావాదేవీల వరకు ఏ పని ఫోన్ లేకుండా జరగదు. ఇలాంటి తరుణంలో మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఫోన్ పోగొట్టుకోవడం లేదా ఎవరైనా చోరీ చేయడం వంటివి జరిగితే ఎలా? ఇక ఆ రోజు మన పనులన్నింటికి అవాంతరాలు ఎదురైనట్లే. మన ఫోన్తో పాటు అందులోని ముఖ్యమైన సమాచారం, జ్ఞాపకాలు, బ్యాంకు సమాచారం సహా అన్నీ కోల్పోతాం. అలాంటి పరిస్థితుల్లో మన ఫోన్ చోరీకి గురైతే ఎక్కడ ఉందో తెలుసుకునేలా కొన్ని యాప్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, Life 360. ఈ యాప్ ద్వారా కుటుంబ సభ్యుల అందరి ఫోన్లను మీరు ఇందులో అనుసంధానం చేసుకోవచ్చు. గ్రూప్ తయారు చేసుకుని అందరి లొకేషన్స్ని షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్ చాట్ కూడా చేయవచ్చు. మీ గ్రూప్ సభ్యులు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ వాహనంలో వెళ్తున్నారు, ఎంత వేగంగా వెళ్తున్నారు అనే విషయాలు కూడా తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు ఫోన్ పోగొట్టుకున్నప్పుడు కూడా గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. www.life360.com సైట్లోకి లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. ప్రమాదాలు జరిగి అత్యవసర సమయాలు తలెత్తినప్పుడు ఈ యాప్ అంబులెన్స్ కు సమాచారం అందిస్తుంది. నెంబర్ 2, మైండ్ మై డివైస్. ఈ యాప్ గూగుల్ ద్వారా పనిచేస్తుంది. దీని ద్వారా పోయిన మీ ఫోన్ లొకేషన్ ను మరో డివైస్ లో ఈ మెయిల్ ఐడి లాగిన్ చేసి సులువుగా గుర్తించవచ్చు. ఇందుకోసం మీరు మీ ఫోన్ లో సెట్టింగ్స్ కొన్ని మార్చుకుంటే సరిపోతుంది. అవేంటంటే, సెట్టింగ్స్ లోకి వెళ్లి గూగుల్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. మళ్ళీ అందులో సెక్యూరిటీ ఆప్షన్ లోకి వెళ్లి లొకేషన్ ఆన్ లో పెట్టుకుంటే సరిపోతుంది. మీ ఫోన్ పోగొట్టుకుపోయినప్పుడు ఇతర ఫోన్లో ఈ యాప్ ద్వారా ఈమెయిల్ ఐడి లాగిన్ చేసి ఆ ప్రాంతానికి వెళ్లి అలారం ఆప్షన్ క్లిక్ చేస్తే మీ ఫోన్ దొరికిపోతుంది. ఇది మీకు ప్లేస్టోర్లో ఉచితంగా లభిస్తుంది. ఇందులో గ్రూప్ చాటింగ్ సదుపాయం ఉండదు. దీని ద్వారా డివైజ్లోని పోయిన ఫోన్లోని డేటా డిలీట్ చేయవచ్చు. నెంబర్ 3, ఫ్యామిలీ లొకేటర్. ఈ యాప్ కుటుంబ సభ్యులు అందరూ ఉపయోగించుకోవడానికి తోడ్పడుతుంది. ఇందులోనూ Life 360 తరహా లొకేషన్ ట్రేసింగ్, గ్రూప్ చాటింగ్ చేసుకోవచ్చు. గ్రూప్ సభ్యులందరి లొకేషన్స్ తెలుసుకోవచ్చు. గత వారం రోజుల్లో మీ కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ తిరిగారో తెలుసుకోవడానికి లొకేషన్ హిస్టరీ ఆప్షన్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇందులో ప్రమాదకర సురక్షిత ప్రాంతాలను క్రియేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పిల్లలు అలాంటి జోన్లలోకి వెళ్ళినప్పుడు ఈ యాప్ అప్రమత్తం చేస్తుంది. నెంబర్ 4, ఐ షేరింగ్. ఈ యాప్ ద్వారా పోగొట్టుకున్న ఫోన్లతో పాటు ఇతర యాప్ల మాదిరి కుటుంబ సభ్యులతో అనుసంధానం కూడా వీలవుతుంది. గ్రూప్ సభ్యుల లొకేషన్ హిస్టరీ చేసుకోవడమే కాకుండా ఎవరైనా ఒక ప్రాంతం విడిచి ఇంకొక ప్రాంతం వెళ్ళినప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది. ఇతర యాప్లతో పోలిస్తే ఇందులో పానిక్ అలర్ట్ అనే ఒక ఆసక్తికరమైన ఫీచర్ ఉంది. ఏంటంటే, మీ ఫోన్ను ఒకసారి షేక్ చేస్తే ఇతర గ్రూప్ సభ్యులకు నోటిఫికేషన్ వెళ్తుంది. అంతేకాకుండా ఇది రియల్ టైం అలర్ట్ను కూడా చేరవేస్తుంది. ఇది ఉచితంగా లభించదు. కేవలం 7 రోజుల వరకు దీన్ని ఉచితంగా పొందగలం. నెంబర్ 5, Safe 365. ఈ అప్లికేషన్ ద్వారా కూడా పోయిన మీ మొబైల్ను ట్రాక్ చేసి లొకేషన్ గుర్తించవచ్చు. ఇందులోనూ స్నేహితులతో గ్రూప్ ఏర్పాటు చేసుకుని వారు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, వారి బ్యాటరీ శాతంతో పాటు వారు ఉపయోగిస్తున్న ఇంటర్నెట్ నెట్వర్క్ను కూడా తెలుసుకోవచ్చు. రియల్ టైమ్ లొకేషన్స్ పంపుతుంది, కానీ ఫైండ్ మై డివైస్ మాదిరిగా ఫోన్ పోగొట్టుకున్నప్పుడు అలర్ట్ ఇవ్వదు. నెంబర్ 6, XFI లొకేటర్. ఇది కేవలం పోగొట్టుకున్న డివైజ్లను గుర్తించడానికే రూపొందించారు. లైఫ్ మ్యాప్స్ ద్వారా సులువుగా పోయిన ఫోన్ను ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఫైండ్ మై డివైస్ లాగే ఇందులోనూ ఫోన్ పోయినప్పుడు గుర్తించడానికి అలారం సదుపాయం ఉంటుంది. నావిగేషన్ క్రమంగా ఉండడంతో పాటు పక్కా లొకేషన్ చూపిస్తుంది. ఇందులో పోయిన ఫోన్లోని డేటా డిలీట్ చేయడానికి వీలు కాదు. నెంబర్ 7, ట్రాక్ వ్యూ. ఈ అప్లికేషన్ రియల్ టైమ్ ట్రాకింగ్ కోసం ఉపయోగపడుతుంది. పోయిన డివైస్కు సంబంధించి ఇది అలారం సౌండ్ ఇవ్వడం లేదా మెసేజ్ అలర్ట్ను పంపుతుంది. దీని ద్వారా పోయిన ఫోన్ను లైవ్ మీడియా మానిటరైజింగ్ కూడా చేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.